పద్నాలుగు శాతం ఓట్లు అధికంగా వేసి ఎంత విశ్వాసం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నదో బలంగా చెప్పిన ఘనత తెలంగాణ ప్రజలదే అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో నిజానికి మనకి ఇంకా ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉండేది. దురదృష్టం ఏమంటే కొన్ని చోట్ల అక్కడ అధికారుల తప్పిదాలు కింది స్థాయిలో ఎన్నికల యంత్రాంగంలో మరి ఆనాడు ఓటర్ల నమోదు సందర్భంగా ఉండవలసిన అప్రమత్తతలో కొంత లోపం జరగడం వల్ల మన పార్టీ కూడా ఆనాడు మరి మనం అనుకున్నంత క్రియాశీలంగా ఓటర్ల నమోదులో పాల్గొనకపోవడం వల్ల మన మెజారిటీలు తగ్గినాయి. 41,000 పైచిల్కి ఓట్ల మెజారిటీతో కృష్ణారావు గారు గెలిచినారు. కానీ నా లెక్క ప్రకారం నిజానికి ఆయన 60-70,000 ఓట్ల మెజారిటీతో గెలవాల్సిన పరిస్థితి. మీ అందరికీ అందుకే నేను కోరేది ఒకటే, మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఓట్లు గల్లంతైనాయనే రిపోర్ట్లు మనమే చూసినాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న డివిజన్ కార్పొరేటర్లు కానీ డివిజన్ స్థాయి నాయకులు కానీ మన కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులు కానీ కాలనీలో క్రియాశీలంగా పనిచేసే కార్యకర్తలు నాయకులందరితో కూడా బూత్ కమిటీల అధ్యక్షులతో కూడా నాదొక్కటే విజ్ఞప్తి. ముఖ్యంగా మీ శాసనసభ్యుడు కృష్ణారావు గారితో కూడా నాదొక్కటే విజ్ఞప్తి. కృష్ణారావు గారు చాలా పద్ధతిగా క్రమశిక్షణతో ఆర్గనైజ్డ్గా పనిచేసే వ్యక్తి అని మనందరికీ కూడా తెలుసు. మీ అందరికీ అందుకే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్లు గల్లంతు కావడం వల్ల మన మెజారిటీలే తగ్గినాయి. నిజంగా చెప్పాలంటే చాలా చోట్ల 60-70,000 ఓట్లతో గెలవాల్సిన వాళ్ళు 40,000-45,000 గెలిచినారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, ఈసారి మన మెజారిటీలు ఇంకా పెరగాలి అంటే, ప్రజల ఆశీర్వాదం మరింతగా మనకు ఉండాలి అంటే ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మనం విస్తృతంగా చేపట్టవలసిన అవసరం ఉంది. డిసెంబర్ 26 నుంచే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా గల్లంతైన వారు ఓట్లు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 24 దాకా అంటే దాదాపు నెల రోజుల పాటు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన వాళ్ళు మరి కొన్ని కారణాల వల్ల ఓటు గల్లంతైన వాళ్ళు తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉన్న విషయాన్ని దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా డివిజన్ నాయకులు, ముఖ్యంగా ప్రతి కాలనీలో ఉండే మన కార్యకర్తలు అందరికంటే బాగా మీకు తెలుసు. మొన్న ఎన్నికల్లో బూతుల దగ్గర నిలబడ్డ బూత్ కమిటీల నాయకులు మీకు తెలుసు, ఎవరి ఓట్లు పోయినాయి, ఎవరి ఓట్లు గల్లంతైనాయి, ఎవరు మొన్న బాధపడ్డారు, ఎవరు ఇబ్బంది పడ్డారు మీకు మాకంటే బాగా మీకే తెలుసు. అందుకే మీ అందరికీ నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఈ నెల రోజుల పాటు 24-25 జనవరి వరకు మనందరం కూడా తదేక దీక్షతో ముఖ్యంగా పార్టీ యంత్రాంగం మొత్తం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపడదామనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఎక్కడి వారక్కడ ఏ కాలనీ వాళ్ళు ఏ బూత్ కమిటీ పరంగా మొన్న ఏర్పాటు చేసుకున్న కమిటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సందర్భంగా ఎక్కడి వారక్కడ దీన్ని ఒక సవాల్గా తీసుకోండి. ఎందుకంటే ప్రజలు ఏకోన్ముఖంగా మన వైపే ఉన్నారు. ఓట్లు గల్లంత అయితే మన మెజారిటీలే మొన్న గండిబడిన మాట కూడా వాస్తవమైన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలు ఇంత ఏకోన్ముఖంగా ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఓట్లు గల్లంత కావడం వల్ల మొన్న చాలామంది కేసీఆర్ గారికి తమ ఆశీర్వాదాన్ని అందించలేకపోయినారు. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మార్చి, ఏప్రిల్, మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతాయుతమైన డివిజన్ నాయకులు, బూత్ కమిటీల అధ్యక్షులు, మన ఏరియా నాయకుల మీదనే ఉన్నదనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే పార్టీ పరంగా, టీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గానికి 12,000 చొప్పున ఓటర్ ఎన్రోల్మెంట్ ఫారమ్స్ను కూడా మనం మన పార్టీ నాయకత్వానికి మన నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, గౌరవ శాసనసభ్యులకు అందజేయడం జరిగింది. నేను కృష్ణారావు గారిని కోరుతా ఉన్నాను. మీరు ఒక మాట అన్నారు, మాకు జంట నగరాల్లోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చినాయన్నారు. నా విజ్ఞప్తి, మొత్తం జంట నగరాల్లోనే అత్యధిక శాతం ఓట్ల నమోదు బాధ్యతను కూడా మీరే తీసుకోవాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దానివల్ల రేపు